హలో అండి అందరికీ నమస్తే వాసా ప్రభావతి గారు రచించిన రహస్యమణి వార్తాపత్రిక కథకి స్వాగతం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఎవరైనా ఇంటికి వస్తే అంత బాధపడటం దేనికండి కాస్త భోజనం పెడితేనో ఓ కప్పు కాఫీ ఇస్తేనే అరిగిపోతామా ఏంటి ఇంటికొచ్చిన వారికి ఇంత పెడితేనే మనకు ఇంత దొరుకుతుంది అంటారు మరీ అంత పిసినారితనం పనికిరాదండి మీకు అంటూ రమాదేవి భర్తతో వాదిస్తూనే ఉంటుంది చలపతికి భార్య మాటలు వెగటుగా అనిపిస్తాయి తాను ఎంతో కష్టపడి సంపాదిస్తున్న సంపాదన అలా అడ్డమైన వాళ్ల కోసం ఖర్చు పెట్టడం అమాయకత్వం అనుకుంటాడు చలపతి చలపతికి గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం లంచాలు దొరికే సీటు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే తపన అతనిలో మరీ ఎక్కువ హైదరాబాదులో ఇల్లు కట్టుకోవటానికి ఎంతో ఆలోచించాడు బంధువులు స్నేహితులు ఇంట్లో మకాం పెడతారని భయం చివరికి అద్దెల బాధ పడలేక ఇల్లు కట్టేశాడు అతని ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే బంధువులు స్నేహితులు ఆ ఇంటికి వచ్చి వెడుతూనే ఉన్నారు ఇదిగో ఇంటికి ఎవరు వచ్చినా సరే నిర్మోహమాటంగా ఉండాలి వెడతాను అంటే సరే అనాలి ఉండమని ఎవరిని బతిమలాడకూడదు తెలిసిందా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మర్యాద కోసం పాకులాడి కాఫీ కప్పులు అందించకు వద్దంటే ఊరుకో ఇదిగో వింటున్నావా నిన్నే ఎవరిని భోజనాలకు ఉండమని బలవంత పెట్టకు పుణ్యపాపాల మీద నాకు నమ్మకం లేదు తెలిసిందా అలా అతని ఇంట్లో ఉన్నంతసేపు భార్యకి ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు అతని బాధపడలేక ఆవిడ సరే అనటం నిత్యకృత్యమైపోయింది అంతలో ఒకరోజు అనుకోకుండా చిన్ననాటి స్నేహితుడు శంకరం భార్యతో సహా వచ్చాడు వారి చేతుల్లో పెట్టే బేడా చూసి చలపతి గుండెల్లో రాయి పడింది శంకరం తను చేసే ఉద్యోగానికి రిజైన్ ఇచ్చిన సంగతి ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చిన సంగతి చలపతితో చెప్పాడు చలపతిని చేతనైన సహాయం చేయమని అడిగాడు కూడా చలపతి ముభావంగా అలాగే చూద్దాం అన్నాడు చిన్ననాటి చనువుతో శంకరం ఒరే శంకరం అంటూ చలపతి కౌగిలించుకుంటాడు అని ఎదురు చూశాడు కానీ చలపతి ముభావంగా ఉండటం గ్రహించాడు శంకరం అతనిలో వచ్చిన మార్పును గ్రహించి శంకరం కూడా దూరంగానే ఉండిపోయాడు ఇదిగో నా స్నేహితుడు వచ్చాడు కదా అని మరీ ఎక్కువగా మర్యాదలేం చెయ్యకు వెడతానంటే ఉండమని మొహమాట పెట్టకు అసలే ఉద్యోగం లేదు ఇక్కడే తిష్ట వేసేస్తాడు జాగ్రత్త అంటూ వాళ్ళు వచ్చిన నాడే పెళ్లాన్ని హెచ్చరించాడు చలపతి శంకరం నాలుగు రోజుల్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు ఇల్లు చూసుకొని వేరుగా కాపురం పెట్టాలనుకున్న విషయం చలపతికి తెలియజేశాడు యావండి మన వెనక పోర్షన్ ఖాళీగా ఉంది కదా వాళ్ళని అందులో ఉండమని చెబుదామండి మీరు ఎప్పటికో కానీ ఇంటికి రారు ఒంటరిగా ఉండటానికి నాకు పగలు రాత్రి కూడా భయంగానే ఉందండి అందరూ అద్దె ఎంత ఇస్తున్నారో వీళ్ళని కూడా అంతే ఇమ్మని చెబుదాము భార్య మాటల్లో నిజముందనిపించింది చలపతికి ఇదిగో అద్దెలో రూపాయి తక్కువైనా ఊరుకోను జాగ్రత్త భార్యని మరొకసారి హెచ్చరించాడు చలపతి భర్త మాటలు బాధ కలిగిస్తూ ఉన్న రమాదేవికి అవి అలవాటుగా మారాయి ఆ రోజే శంకరం లలిత వెనక గదుల్లోకి మారారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు వారిని చూస్తే ముచ్చటేస్తుంది లలిత ఇల్లంతా ఎంతో నీటుగా సర్దుకుంది చేసే ప్రతి పని మీద ఆసక్తి ఎక్కువ వీధివైపు శుభ్రం చేసి పూలకుండీలు కొని తెచ్చి సర్దింది ఇంటి వెనక ఖాళీ స్థలం శుభ్రం చేసి కొత్తిమీర తోటకూర పాలకూర విత్తులు జల్లింది వారం రోజుల్లో అవి పచ్చని మొలకలెత్తి వింత అందాన్ని తెచ్చాయి ఇంటి ముందు పాచి చేసి చుక్కల ముగ్గులు వేస్తుంది ఆ ఇంటికి ఓ కొత్త అందాలు తెచ్చింది లలిత నీళ్లు తేరగా వచ్చినట్లు అలా దిమ్మరిస్తుంది ఏమిటి వాళ్ళిచ్చే అద్దంతా వాటర్ బిల్లుకి అయ్యేటట్టుంది నేలంతా పాసే ఆ ముగ్గంతా ఎవరిదంటావు చలపతి మాటలకి నెవ్వెరపోయింది రమాదేవి అతనికి ఏదో విధంగా సర్ది చెప్పింది ఒకనాడు చలపతికి యాక్సిడెంట్ అయ్యిందని హాస్పిటల్లో ఉన్నాడని ఇంటికి ఫోన్ వచ్చింది పొంగి వచ్చే దుఃఖం ఆపుకుంటూ గుండెని రాయి చేసుకుంది రమాదేవి శంకరన్ దంపతుల్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళింది బెడ్ మీద అచేతనంగా ఉన్నాడు చలపతి ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడని ఆక్సిజన్ పెట్టారు ఓ చేతికి సెలైన్ ఎక్కిస్తున్నారు తల నిండా కాళ్ల నిండా బ్యాండేజీలు చలపతి అని చెబితే తప్ప ఎవ్వరూ గుర్తుపట్టలేరు పుట్టుక చావు మధ్య పోరాటమే జీవితం కాబోలు అనుకుంది రమాదేవి రక్తం చాలా పోయింది రక్తం ఎక్కించకపోతే ప్రాణానికి ప్రమాదం అతని బ్లడ్ గ్రూప్కి సరిపోయే రక్తం ఇక్కడ లేదు అంటూ డాక్టర్లు తొందర చేశారు రమాదేవికున్న ఆప్తులు ప్రస్తుతం శంకరం దంపతులే తన భర్తని బ్రతికించమని ప్రాధేయపడింది చలపతి మారిపోయి మనసులేని యంత్రంలా అయిపోయిన మనసున్న వ్యక్తి శంకరం తన రక్తమిచ్చి చలపతి ప్రాణం కాపాడటానికి ముందుకొచ్చాడు డాక్టర్లు శంకరం రక్తం తీసి పరీక్ష చేశారు ఇద్దరిది ఒకే గ్రూపు రక్తం శంకరం చేసిన రక్తదానంతో చలపతి తిరిగి ప్రాణం పోసుకున్నాడు వారం రోజుల్లో చలపతిని ఇంటికి తీసుకొని వచ్చారు క్రమంగా కోలుకొని మామూలు జీవితంలో పడ్డాడు చలపతి ఇంటి స్థలం కొనుక్కుంటున్నానని ఒక్క యాభై వేలు సర్దుబాటు చేయమని ఇంటి నుంచి డబ్బు రాగానే తీర్చేస్తానని శంకరం రమాదేవి ద్వారా చలపతికి విన్నవించుకున్నాడు శంకరానికి ఏదో విధంగా సహాయపడాలని రమాదేవి కోరిక రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎవరో పుణ్యాత్ములు హాస్పిటల్లో సమయానికి చేర్పించారు వారు ఆదుకోకపోతే ఏం జరిగేదో కదా జరగటానికి ఏముంది చస్తే బూడిదయ్యేవాడిని అంతే కదా అదేమిటండి అలా అంటారు శంకరం ప్రాణాలకు తెగించి తన రక్తం ధారపోసి మిమ్మల్ని బ్రతికించాడు అతనికి మనం రుణపడి ఉన్నామండి వెర్రిదానా మనం రుణపడటమేమిటి అతనే మన ఇంటికి చేరి మన తిండి తిని మన నీళ్లు తాగి మనకి రుణపడ్డాడు అందుకే రక్తం నాకిచ్చి రుణం తీర్చుకున్నాడు ఇంతకీ అసలు నా ప్రాణం గట్టిది కనుక బతికి బట్ట కట్టాను ఇప్పటికైనా అర్థమైందా మీ ప్రాణం గట్టిది కనుక బతికారు నిజమే కానీ శంకరంలో దానగుణం ఉంది కనుకనే తన రక్తం ధారపోసి మిమ్మల్ని బ్రతికించాడు అతను ఇల్లు కట్టుకోవటానికి స్థలం కొనుక్కోవాలి అనుకుంటున్నాడంట ఒక్క యాభై వేలు సర్దుబాటు చేయమని అడుగుతున్నాడు అతని రిటైర్మెంట్ డబ్బు అందగానే ఇచ్చేస్తాడంట ఓ వెర్రి పెళ్ళామా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించే జీతపురాళ్ళు తిండికే చాలకపోతే అప్పెలా తీరుస్తాడే నాలుగు రోజులు తిండి పెట్టమంటే పెట్టా ఇంట్లో ఉంటానంటే ఉండమన్నా ఇల్లు అద్దెకి కావాలంటే ఇచ్చా కానీ డబ్బు దగ్గర నేను ఎవ్వరి మాట వినను యాభై వేలు కాదు కదా ఐదు రూపాయలు కూడా అప్పుగా ఇవ్వను ఇంకా మరెప్పుడు ఈ ప్రస్తావన చెయ్యకు పిసినారితనమే కాదు ఈ మనిషిలో మూర్ఖత్వం కూడా చాలా ఉంది ఇంకా ఈ మనిషిని మార్చటం ఎవరితరం కాదు అనుకొని రమాదేవి ఎంతో బాధపడింది కోపంతో కుతకుతలాడింది పొంగిన పాలలా తిరిగి చల్లారిపోయింది రాను రాను చలపతిలో మరింత మార్పు కనబడుతుంది బంగారు నగలు తెచ్చి బీరువాలో పెడతాడు వాటిని పెట్టుకోకూడదని ఆవిడకి ముందే చెబుతాడు నోట్ల కట్టలు తెచ్చి ఇంట్లో పెడతాడు వాటిని వాడకూడదు అని ఆజ్ఞాపిస్తాడు ఆ డబ్బు ఎక్కడిదని అడిగే అధికారం ఆమెకు లేదు గొంతు పెంచి తిడతాడు అడిగితే క్రమంగా ఆలస్యంగా ఇంటికి రావటం అలా వచ్చినప్పుడు అతని నోటి నుండి దుర్వాసన రావటం అతను తాగి వస్తున్నాడని రమాదేవి ఇట్టే గ్రహించేసింది అతను పతనం దిశగా పయనిస్తున్నాడని తెలిసినా అతనిని నిలదీసి అడిగేది కాదు అతను రెచ్చిపోయి కోపంతో చెయ్యి ఎత్తి కొట్టబోవటం మొదలుపెట్టాడు తనకు ఏమాత్రం వ్యక్తిత్వం లేని ఆ ఇంట్లో ఉండటం తనకి అవమానమే అతనితో కాపురం చేయటం కంటే ఆత్మహత్య చేసుకోవటం నయం అలా ఆత్మహత్య చేసుకుంటే లేక విడాకులు ఇస్తేనో నాలుగు రోజుల్లో మరో కన్యా ఇల్లాలిగా ఆ ఇంట్లో అడుగుపెడుతుంది గడప దాటితే తనకు బతకటానికి ఏ ఆధారమూ లేదు ఆదరించే తల్లిదండ్రులు కానీ ఆత్మీయులు కానీ ఎవ్వరూ లేరు వారిలో కూడా ఎంత స్వార్థమో యాంటీ కరప్షన్ వారికి ఎవరైనా ఫోన్ చేస్తే ఎంత బాగుండునో అలా ఎన్నో విధాలా ఆలోచిస్తుంది రమాదేవి బహుశా బ్రహ్మ ఎలా ప్రవర్తిస్తాడో చూద్దామని రాతిని కరిగించి ఈ మనిషిని తయారు చేసి ఉంటాడని మాత్రం నిర్ణయించుకుంది చలపతి ఆఫీసులో లంచాలు పుచ్చుకుంటున్నాడనే వార్త క్రమంగా అందరికీ తెలిసిపోయింది ఎప్పుడు అతను పట్టుపడతాడోనని రమాదేవి భయపడుతూనే ఉంది ఒకనాడు హఠాత్తుగా యాంటీ కరప్షన్ వారు చలపతి ఇంటి మీద రైడ్ చేశారు వారిని ముందుగా చూసిన రమాదేవి నగలన్నీ మూటకట్టి లలిత చేతిలో పెట్టింది ఏదో విధంగా కాపాడమని వేడుకుంది శంకరానికి కబురు చేసి చలపతిని ఆదుకోమని వేడుకుంది వచ్చిన వారంతా ఇల్లంతా సోదా చేస్తున్నారు ప్రతి వస్తువు పరిశీలిస్తున్నారు వారికి బీరువాలో యాభై వేలు కనపడ్డాయి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని చలపతి తలదించుకున్నాడు శరీరమంతా చెమటతో తడిసిపోయింది అతని కాళ్ళు వణుకుతున్నాయి కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి అతని మనస్సు మొద్దుబారిపోయింది సుఖదుఖాలకు అతీతంగా నిర్వికారంగా నిలబడ్డాడు కాలం కదులుతున్న జాడ అతనికి తెలియనే లేదు అయినా కాలం కదులుతుంది చలపతి చలపతి నీ దగ్గర దాచుకున్నా యాభై వేలు ఇస్తావా ఇదిగో ఇంటి స్థలం కొనటానికి అగ్రిమెంట్ అయ్యింది ఇవిగో డాక్యుమెంట్లు అప్పుడే అక్కడికి వచ్చిన శంకరం వాటిని చలపతికి చూపించాడు మీరు ఆయనతో పర్సనల్గా ఏమీ మాట్లాడకూడదు అక్కడున్న యాంటీ కరప్షన్ వారు ఆటంక పెట్టారు వారే అతని చేతిలో ఉన్న పేపర్లు పరిశీలించారు వారు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానమిచ్చాడు శంకరం పైగా తనకు బీరువా లేకపోవటం వల్ల అతని బీరువా లాకర్లో దాచమని యాభై వేలు ఇచ్చానని చెప్పాడు శంకరం మాటలు చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ను బట్టి నమ్మారు వాళ్ళు యాభై వేలు శంకరం చేతిలో పెట్టి వారు కదిలారు ఏ ఆధారం దొరకనందున చలపతిని అరెస్టు చేయలేకపోయారు శంకరం మాటల్లోని అంతరార్థం తెలియక రాతి బొమ్మల నిలబడ్డ చలపతిలో వారు వెళ్ళిన తర్వాత చలనం ప్రారంభమైంది అతని గుండెల్లో ఘనీభవించిన మానవత్వం కరగటం ప్రారంభించింది శంకరం తిరిగి యాభై వేలు చలపతి చేతిలో పెట్టాడు పెరట్లో మొక్కల మాటన దాచిన నగలమూట తెచ్చి లలిత తిరిగి రమాదేవికి అందజేసింది ఎదుటి వారిని అర్థం చేసుకోవటానికి మనస్సు ఉండాలండి మనిషికి యంత్రానికి మధ్య తేడా ఒక్క మనస్సే మనిషి మనుగడకి అది చాలా అవసరం మనిషి యంత్రంలా పనిచేయవచ్చు కానీ యంత్రమే కాకూడదు డబ్బు సంపాదించవచ్చు కానీ డబ్బే జీవితం కాకూడదు ప్రేమ ఆదరణ ఆత్మీయత కోల్పోయినా ఎదుటి మనిషి మీద నమ్మకం కోల్పోకూడదు తెలిసిందా అండి ఇప్పటికైనా ఇదిగో అవకాశం వచ్చింది కదా అని సుత్తి కొట్టి వాయించకు చలపతి సమాధానానికి భార్య రమాదేవి మనస్సు కుదుటపడింది ఇప్పటికైనా ఈ రాతి మనిషి మామూలు మనిషి అయ్యాడు అంతే చాలు అనుకుంది రమాదేవి ఒరే శంకరం నన్ను క్షమించరా అంటూ శంకరాన్ని వాటేసుకున్నాడు చలపతి చలపతి తిరిగి డ్యూటీకి వెడుతున్నాడు కానీ మునపటిలా ఫైల్ మీద పెట్టే ప్రతి సంతకానికి మాత్రం చెయ్యి బళ్ళ కిందకి సాగటం లేదు ఇంటి దగ్గర పొదుపు సంగతి ఎత్తటం లేదు ఇంతకీ యాంటీ కరప్షన్ వారికి కంప్లైంట్ ఇచ్చింది భార్య రమాదేవేనన్న విషయం రహస్యంగానే ఉండిపోయింది ఇదండి అనే వార్తాపత్రిక కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు